రైట్. ఇక్కడ సుబ్బారావు గారు, సాధారణంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సిబిఐ అనుమానితులుగా ఇప్పుడు ఈ పేర్లు పెడుతుందా, మంత్రి పేరు కూడా పెడుతుందా? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా పోలీసు వాళ్ళు చేశారు, అసలు వాళ్ళు చెప్పినటువంటి వస్తువులు కోర్టుకి సబ్మిట్ చేశారా లేదా, సబ్మిట్ చేయకుండా ఎందుకు దీన్ని సబ్మిట్ చేయడానికి ప్రధానమైనటువంటి పని చేశారు, ఎందుకు అలాగ తప్పుడు సమాచారం చెప్తా ఉన్నారు, కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టేసి పోలీసు వాళ్ళ పాత్ర ఏంటి, ఇక్కడ కోర్టులో పనిచేస్తున్న గుమ్మస్థలను ఏ విధంగా మేనేజ్ చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి, అసలు వీళ్ళు ఎవరైతే ఇద్దరు హ్యాబిటబుల్ అఫెండర్స్ చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళని పట్టుకొని వీళ్ళే ఇనప సామాన్ల కోసం కోర్టుకు వచ్చారంటే ఇనప సామాన్లు కోర్టులో ఉండవు, ఎందుకు వచ్చారు, వాళ్ళ మీద పెట్టేసి ఎందుకు ఈ కేసుని ప్రక్కదోవ పెట్టించారు, ఎందుకు పోలీసు వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా నెగ్లెక్ట్ చేశారు, దీనికి ప్రధానమైన కారణం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి పాత్రదారులు సూత్రదారులు ఎవరు అనేది చాలా స్పష్టంగా సిబిఐ విచారణలో వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి నిష్పక్షపాతంగా జరిగితే. ఇక్కడ మా మిత్రులు వైఎస్ఆర్సీపీ మిత్రులు అనుకుంటా మాట్లాడుతూ చెప్పారు తప్పు చేస్తే ఎవరి మీదైనా కేసు పెడతామని చెప్పేసి, తప్పు లేదు, కానీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా, చట్టాలు కొంతమందికే పనిచేస్తాయా అందరికి పనిచేస్తాయా, ఉదాహరణకు చూద్దామండి, వాట్సాప్లో మెసేజ్లు పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తక్షణం అరెస్ట్ చేసి అనంతపురం వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రిలో పెడతారు, రాజమండ్రి వాళ్ళని తీసుకెళ్ళిపోయి అనంతపురంలో కూర్చోబెడతాడు విచారణ అనే పేరుతో చేస్తున్నారు, మరి అధికార పార్టీ వాళ్ళు వాట్సాప్లో పెడితే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారా, ఈవెన్ హైకోర్టు కూడా మా న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తూ ఇలాగ వాట్సాప్లో మెసేజ్లో పెట్టారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆధారాలతో సాయిస్తే సిఐడి ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా, చివరికి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసుకుని రిజిస్టార్ గారు సిబిఐ విచారణ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. ఇంకోటి చెప్తూ ఉన్నారు సిబిఐని మేమే కోరాము మేము ఓకే చేశామని చెప్తున్నారు, మంచిది, అదే చిత్తశుద్ధి ఉంటే కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీ ముద్దాయిగా జైల్లో ఉన్నాడు, ఆయన గురించి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఉంది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాంట్లో కూడా సిబిఐ విచారణ జరపండి అసలు నేరస్తులను పట్టుకోమని చెప్పేసి కౌంటర్ వేయడానికి సిద్ధంగా ఉందా. రెండవది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అండి, ఏం చేశారు, చివరికి వాళ్ళు మేము ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అధికార పార్టీ అధీనంలో ఉన్న పోలీసులు మాకు సహకరించడం లేదు మేము ఇలాగుంటే విచారణ జరపలేము అని చెప్పారు. రెండవది చివరికి సునీతారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ రాష్ట్రంలో సిబిఐకి సహకరించలేదు సిబిఐని కూడా బెదిరిస్తా ఉంది సిబిఐ మీద కేసులు పెడతా ఉంది సిబిఐకి సంబంధించిన సిబ్బందిని బెదిరిస్తా ఉంది చివరికి రిసెన్షన్ కూడా ఏదైతే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారో అది కూడా ఖాళీ చేయమని చెప్పే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని చెప్పేసి అని చెప్తే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తాము అక్కడ నుంచి విచారణ జరుగుతుందని చెప్పేసి అని. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికి దోహదపడతా ఉన్నాయి, ఈ ప్రభుత్వం డెఫినెట్ గా సిబిఐకి రేపు సహకరిస్తుందా సహకరించదా అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది, కాబట్టి డెఫినెట్ గా సిబిఐ విచారణ జరగాలి దానికి ప్రభుత్వం సహకరించాలి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది దీని వెనక ఒక పెద్ద కుట్ర జరిగింది. జిల్లా జడ్జి గారి రిపోర్ట్ కనుక చదివితే చాలా స్పష్టంగా హైకోర్టు కూడా చాలా ఆయన ఆర్డర్లో చాలా స్పష్టంగా రాశారు, కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే న్యాయస్థానాల్లోనే దొంగతనం చేస్తే న్యాయస్థానంలో ఇలా ఇది కనుక ఒకసారి ఎలవ్ చేస్తే ఇంకా రేపటి నుంచి ప్రధాన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో రికార్డులన్నీ కూడా మటుమాయం చేసేటువంటి ఆధారాలు మటుమాయం చేసే పరిస్థితి ఉత్పన్నమైతే ఇంకా ఇప్పటి వరకు ప్రజలకు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది, కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకొని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి దీన్ని సిబిఐ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి న్యాయస్థానం భావించింది. ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, కాబట్టి ఇటువంటి ధోరణి ఎక్కడా లేదు, ఎందుకంటే దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదు. ఒక మంత్రి యొక్క కేసుకు సంబంధించి ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన కేసులు ఆ కేసు రికార్డులు దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ను మటుమాయం చేయటం దానికి పోలీసులు సహకరించడం అలానే కోర్టు గుమ్మస్థాలను కూడా మేనేజ్ చేయటం ఇవన్నీ కూడా సామాన్యుడి వ్యక్తులకి సాధ్యమైనటువంటి అంశం కాదు. ఇది ఒక పెద్ద కుట్రతో కూడుకున్నటువంటి కేసులో నుంచి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడగా ఎవరైనా కోస్తో కాస్త ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా ఈ అంశం అర్థమవుతుంది సాయి గారు.
దీంట్లో కూడా అదే జరిగింది. ఎందుకంటే క్రియాశీలకంగా పనిచేస్తున్నారంటే ప్రస్తుతం ఎవరు ఈ వ్యవస్థ ఏ వ్యవస్థ కూడా ఈ రోజున క్రియాశీలకంగా నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నం అవటం లేదు. అది డెఫినెట్ గా వాళ్ళు అధికార రూలింగ్ పార్టీకి వాళ్ళు ఒక ఆర్మీ లాగానో లేకుంటే ఒక ప్రైవేట్ ఆర్మీ లాగానే ఈ రోజున పనిచేస్తుంది అనే విషయం స్పష్టం. ఇది ప్రజలకు జరిగినటువంటి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం సాయి గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మూర్తి గారు ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా ఏమీ చేయలేక నెల్లూరు జిల్లాలో చంద్రశేఖర రెడ్డి కానివ్వండి, ఇతరులు కానివ్వండి, కాకానితో ఆయనకున్న వైరం మనకి ఇప్పటిది కాదు, ఎప్పుడైతే చూస్తున్నాం. ఆయన ఎప్పుడు పోటీ చేస్తాడు, ఓడిపోతాడు, దొంగదారినేదో అసెంబ్లీకి ఎమ్మెల్సీగా వెళ్తాడు, ఏదో కాలం గడుపుకుంటాడు, ఆయనకు పబ్బం కప్పుకొని అధికారంలోకి వస్తే తెలుగుదేశం కార్యక్రమాలు చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇది సహజంగా జరిగే కార్యక్రమం. ఇది కక్షతో పెట్టుకొని రూల్ ఆఫ్ లా అని చెప్పేసి, రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఈ కేసు విషయంలోకి వస్తే, ఈ కేసు విషయంలోకి వస్తే వీళ్ళు ఇదే కాదు అనేక రకాలుగా వీళ్ళు కేసులు పెట్టుకున్నారంత ముందు ఏమి చేయలేక చివరికి మళ్ళీ ఇట్లాంటి తప్పుడు కేసులు కూడా పెట్టే కార్యక్రమం ఆయన చేస్తా ఉన్నాడు. అది అందరికీ తెలుసు. కేసు పెట్టేటప్పుడు నేను సాక్ష్యాలు మాయం చేశారు లేదంటే అక్కడ ఇనప సామాన్ లేదనో ఇట్లా వీళ్ళు కేసు వేసేటప్పుడు ఆ విధంగా రాయిక అన్ని ఉన్నాయి అయినా సరే దొంగతనం జరిగిందని రాస్తారా? ఇప్పుడు వీళ్ళు ఎక్స్ పార్టీ వాళ్ళు కేసు పెట్టారు కాకాని గారి మీద. పెట్టి ఎట్లా పెట్టారు? ఆయనకి దీనికి సంబంధం ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం లేదు. ఆయన మంత్రిగా ఉన్నాడు, మంత్రి గారికి దీనికి సంబంధం ఏంటి? అంటే కోర్టులో అనేక రకాల కేసులు ఉంటాయి, ఒక రకం కేసు ఉండదు. ఈయన కేసు ఈయన కోసం మాత్రమే అక్కడ కోర్టు నుండి పెట్టలేదు కదా, ఈయన కోసం మాత్రమే అక్కడ కోర్టులు పనిచేయట్లేదు కదా. అక్కడ దొంగతనం జరిగితే దాన్ని తిన్నగా తీసుకొచ్చేసి కాకాని గారికి అంటగట్టేసి బ్రహ్మాండంగా దిక్కుపోతుంది, మంత్రిగా అయ్యాడు అని చెప్పేసి వేళ కక్షతో ఇప్పుడు కడుపు మాటతో ఆయన మీద కేసు పెట్టేస్తే అయిపోద్దా? వ్యవస్థ లేదా? రూల్ ఆఫ్ లా లేదా? ఇక్కడ ఇక తొత్తులుగా పనిచేస్తున్నారు అంటున్నారు. ఏ విధంగా తొత్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఇచ్చిన తొత్తులుగా పనిచేసినట్టేనా? పోలీసులు లోకేష్ ఎక్కడికైనా వెళ్తే ఆయన సెక్యూరిటీ ఇచ్చిన తొత్తులుగా పనిచేసినట్టేనా? పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని చూసేది ఎవరు? ఎట్లయితే ప్రతిపక్ష నాయకులు అందరికీ కూడా సెక్యూరిటీ ఇస్తున్నారో సీఎం గారికి ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. అంటే వీళ్ళకి సెక్యూరిటీగా ఉండి వాళ్ళకి ఏ విధంగా జరగకుండా కూడా వాళ్ళు చేయాల్సిన విధి నిర్వహణలో భాగంగా అన్ని సక్రమంగా చేసినప్పటికీ కూడా మీకు రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో అయినట్టు కనపడుతుందా? ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారో మరి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఒక పద్ధతిలో కోర్టు అన్న తర్వాత వాళ్ళు కేసులు వేస్తారు. కేసులు వేసిన దొంగ కేసులు వేసినప్పుడు ఏం చేస్తారు? అక్కడ దొంగతనం జరిగింది, అక్కడ ఐరన్ ఉందా? అంటే ఏది కోర్టులో ఐరన్ ఉండదు, కోర్టులో ఇంకోటి ఉండవు, కోర్టులు కాబట్టి మనుషులు కూడా ఉండరు, యంత్రాలతో పనిచేస్తాయా? అంటే అన్ని శాతం దొంగ వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందని ఏం లేదో ఎవరు తెలుసు? ఇప్పుడు ఇసాన జరిగిన తర్వాత కదా తెలిసేది. దానికి ముందే అక్కడ కోర్టులు ఏముందని ఏం లేడు, దీని మధ్య దగ్గర నుంచి వెళ్ళి మీరు తీర్పిచ్చేసి ఏం లేదంటే మీరు కేసు కేసు అర్థమైన ఏంటంటే విచిత్రం ఏంటంటే విచిత్రం ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇనుము కోసం వాడు దొంగతనానికి వెళ్ళడం, వెళ్ళినటువంటి వాడిని కుక్కలు వెంటబట్టడం, దొంగలకు కుక్కలంటే భయం వేసి కోర్టులోకే వెళ్ళటం, అదేనా మీరు చెప్పినట్టు కోర్టు అంటే బోలెడు కేసులు ఉంటాయి, అదేంటో అమాయకంగా వాళ్ళు ఓన్లీ కాకాని గారికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్సే, అది కూడా ట్యాబ్లు ల్యాప్టాప్ మాత్రమే తీసుకుపోవడం, మిగతా అన్ని కలిసిన పిచ్చికాయితాలని చెప్పేసి అవతల పడేయటం, ఇవి మాత్రమే తీసుకెళ్ళడం, ఇందులో ఉన్న డేటా మాయమవడం, అది ఎందుకు పాపం దాంతో ఎవరికి సంబంధం లేకపోవడం భలే బాగాలేదు. మనం ఎందుకంటే పురుగుకోని మీద రాసుకోవడం రంగులన్నీ విచారణ జరుగుతుంది కదా, జరగడం సిబిఐ దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థ, అది జాతీయ స్వతంత్ర ప్రతిపత్తి. ఎందుకు ఈ లోపల ఉన్న ప్రజలు అనుకుని మొత్తం రంగులన్నీ అందులో వేసేసి మా పార్టీ రంగులు వేసేసి దానికి కరెక్ట్ కరెక్ట్ అంటే మా నాయకుడిని దాంట్లో మొత్తం అన్ని ఆయన గురించే జరిగినట్టు అర్థంలేదు. విచిత్రం వల్ల సమస్య ఏంటంటే పాపం ఆ దొంగలకి ఏమీ తెలియక అది మంత్రి గారి కాగితాలు రా బాబు అని చెప్పి కూడా తెలియకుండా అయ్యే పట్టుకుపోతున్నారు వాళ్ళకి, అదేంది అమాయకత్వం?
మంత్రి గారిది ఏమైనా స్పెషల్ గా రాసుకుంటేమో కాకాని గారు అని చెప్పి ఆ ఫోన్ ఆ ల్యాప్టాప్ ఎక్కువ కాస్ట్ అని ఏమైనా భావించారేమో. మనం ఎందుకు అంటున్నాం అత్యుత్సాహం ప్రదర్శించడం అంటున్నా నేను, అంత అత్యుత్సాహంతో అదే లేదు లేదు